బస్తీ ప్రజల సుస్థితికి వైద్యం అందించేలా హైదరాబాద్ లో మరో 32 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు పేదల ఆసుపత్రులను ప్రారంభించారు. త్వరలో జిల్లాలోనూ బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తెస్తామని ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రకటించారు. జిహెచ్ఎంసి పరిధిలో బస్తీ ప్రజల జబ్బులకు జవాబుగా నిలుస్తున్న బస్తీ దవాఖానాలను ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పుడున్న 226కు అదనంగా 32 ఆసుపత్రులను ఇవాళ అందుబాటులోకి తెచ్చింది. మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 258కి పెరగ్గా ఈ నెలాఖరులోగా మరో 7 దవాఖానాలు అందుబాటులోకి తెస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, ఫిరోజ్గూడ బస్తీ దవాఖానాలను హరీష్ రావు ప్రారంభించారు. త్వరలో జిల్లాలోనూ బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి డబ్బులు వృధా చేసుకోవద్దని, బస్తీ దవాఖానాలు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈ బస్తీ దవాఖానాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ లో ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అన్ని నగరాల్లో భారతదేశమంతా కూడా తెలంగాణ మోడల్ ను అమలు చేయండి అని చెప్పి 15వ ఆర్థిక సంఘం సూచించిందంటే అది మన రాష్ట్రానికి గర్వకారణం, మన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి హైదరాబాద్ జంట నగరాల్లో మరో 92 బస్తీ దవాఖానాలు కూడా కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మన తెలంగాణలోని మిగతా పట్టణాల్లో కూడా మరో 144 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా హైదరాబాద్ లో రాబోతా ఉన్నాయి. అది నిజంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఒక వరంగా మారబోతా ఉంది. షేక్పేటలో పురపాలక మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానాను అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రిలో తిరిగి వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. చింతల్ డివిజన్లో ఎల్ఎల్బి నగర్, జీడిమెట్ల అపురూప కాలనీలో మంత్రి మల్లారెడ్డి దవాఖానాలు అందుబాటులోకి తెచ్చారు. పేదలకు మంచి వైద్యం అందించేందుకు తెచ్చిన బస్తీ దవాఖానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని మల్లారెడ్డి అన్నారు. దూల్పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బస్తీ దవాఖానా ప్రారంభించారు. డివిజన్కు 2 చొప్పున పేదల ఆసుపత్రులు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తలసాని తెలిపారు. ప్రజలకు మరి అదే విధంగా పేద వర్గాల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మా ఇబ్బందులను దూరం దగ్గరికి పోగానే ఫస్ట్ టెస్టులు చేసుకోవాలని చెప్తాం. ఆ టెస్టులు చేసుకోవాలంటే దగ్గర దగ్గర 500 నుంచి 1000 రూపాయలు 2000 వరకు టెస్టులకి అవుతాయి. రెండోది మెడిసిన్ ఇస్తే ఈ పూర్ ఫ్యామిలీస్ ఆ మెడిసిన్ మెడికల్ షాప్కి వెళ్తే ఆ లంబా చౌడా రాసిస్తారు వాళ్ళు. ఈరోజు ప్రజలకు వాళ్ళ బస్తీలోనే అందుబాటులో హాస్పిటల్స్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.